గ్యాన్వాపి కేసులో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చింది సుప్రీంకోర్టు. కార్బన్ డేటింగ్ సర్వే చేయాలన్న అలహాబాద్ హైకోర్టు ఆదేశాలపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఇటీవల హిందూ పక్షం కోరుకున్న విధంగా మసీదుల్లో బయటపడిన శివలింగం నిర్మాణానికి కార్బన్ డేటింగ్పై అలహాబాద్ హైకోర్టు అనుమతి ఇచ్చింది. మసీదులోని శివలింగం వయస్సును కనుగొనేందుకు శాస్త్రీయ పరిశోధన అవసరం హిందూ పక్షం న్యాయవాది వాదించారు. దీంతో శివలింగం నిర్మాణానికి ఎలాంటి విఘాతం కలగకుండా కార్బన్ డేటింగ్కు ఆదేశాలు ఇచ్చింది. దాంతో మసీద్ కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జ్ఞానవాపి కేసులో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చింది సుప్రీంకోర్టు. కార్బన్ డేటింగ్ సర్వే చేయాలన్న అలహాబాద్ హైకోర్టు ఆదేశాలపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఇటీవల హిందూ పక్షం కోరుకున్న విధంగా మసీదుల్లో బయటపడిన శివలింగం నిర్మాణానికి కార్బన్ డేటింగ్పై అలహాబాద్ హైకోర్టు అనుమతి ఇచ్చింది. మసీదులోనే శివలింగం వయస్సును కనుగొనేందుకు శాస్త్రీయ పరిశోధన అవసరం హిందూ పక్షం న్యాయవాది వాదించారు. దీంతో శివలింగం నిర్మాణానికి ఎలాంటి విఘాతం కలగకుండా కార్బన్ డేటింగ్కు ఆదేశాలు ఇచ్చింది. దాంతో మసీద్ కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ ఫోన్ లైన్లో ఉన్నారు. శివ, కార్బన్ డేటింగ్ సర్వే చేయాలన్న అలహాబాద్ హైకోర్టు ఆదేశాలపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రెడిక, ఈరోజు సుప్రీంకోర్టు జ్ఞానవాపి కేసుకు సంబంధించి గతంలో ఏదైతే అలహాబాద్ హైకోర్టు కార్బన్ కోటింగ్ టెస్ట్ సంబంధించి ఆర్కియాలజీ సంబంధించి ఏఎస్ఐ డిపార్ట్మెంట్ కు రైట్స్ ఇస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే అభ్యర్థులను ఏదైతే అలహాబాద్ ఏదైతే ఇచ్చిందో ఆదేశాలను ఆదేశాలను మాత్రం సుప్రీంకోర్టు నిలిపివేసింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్, అలాగే జస్టిస్ పిఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం హైకోర్టు ఆదేశాలు ప్రస్తుతానికైతే వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే గతంలో అలహాబాద్ హైకోర్టు ఏదైతే ఇది పురాతనమైన లింగం కాబట్టి అది కార్బన్ కోటింగ్ ద్వారా దాన్ని చెక్ చేయాలి, ఫ్యాక్టరీ గా చెక్ చేయడం ద్వారా దాని యొక్క ఏదైతే విగ్రహం ఉందో దాన్ని ఎటువంటి కోటింగ్ చేయడం ద్వారా టెస్ట్ చేసే సందర్భంలో ఆ విగ్రహం అనేది దెబ్బతినకుండా చేయాలి, అటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కి ఏఎస్ఐ డిపార్ట్మెంట్ కి బదిలీ చేస్తూ అలహాబాద్ హైకోర్టు అయితే తీర్పు వెలువరించింది. అయితే దీనిపై అయితే కార్బన్ డేటింగ్ దాంట్లో కోటింగ్ ఉంటుంది, కోటింగ్ ఉంటుంది కాబట్టి అది దెబ్బతినొద్దు, శాస్త్రీయంగా సర్వే చేసే సందర్భంలో ఆ సర్వే కూడా త్వరితగతిన పూర్తి చేయాలి, కానీ శివలింగానికి ఎటువంటి నష్టం వాటిల్లకూడదు అనేది అలహాబాద్ హైకోర్టు లాస్ట్ టైం ఆదేశాలు జారీ చేసింది. కానీ ఆ ఆదేశాలను పక్కన పెడుతూ సుప్రీం ధర్మాసనం ప్రస్తుతానికి వాయిదా అయితే వేసింది. దీనిపై ఇంకా నెక్స్ట్ వాదనలు కొనసాగనున్నాయి. అయితే దీనిపై గతంలో అనేక సార్లు పూజలు జరిగే సమయంలో పూజలు ఏదైతే జ్ఞానవాపి మసీద్ లో శివలింగం ఉండడం, దాన్ని పూజలు చేయడానికి వెళ్ళిన హిందువులు వెళ్ళే సందర్భంలో ఇటు హిందువులకు ముస్లింలకు గొడవ రావడం, దానిపై కోర్టు లోకల్ కోర్టు ఆశ్రయించడంతో అప్పుడు ఈ కేసు అనేది బయటకు వచ్చింది. దాని తర్వాత అలహాబాద్ హైకోర్టుకు వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత పలుమార్లు విచారించిన తర్వాత శివలింగం మరుగుడ ఏంటి, ఇప్పుడు వందల వేల సంవత్సరాల క్రితం ఉంటుంది కాబట్టి అది ఏ విధంగా ఉంది, ఎప్పటిది అసలు ఒరిజినల్ శివలింగమా కాదా, దాని యొక్క పుట్టుకోర్వోత్తరాలు తెలుసుకోవడానికి ఈ శాస్త్రీయంగా దీన్ని పరిశోధించాల్సి ఉంటుంది. ఏఎస్ఐకి దీన్ని పరిశోధించి దీన్ని శాస్త్రీయతను కనుగొనేందుకు సాంకేతిక మరియు శాస్త్రీయ నివేదిక శివలింగంపై శాస్త్రీయ పరిశోధన చేపట్టడానికి అనేక మార్గాలకు సంబంధించి దానిపై అలహాబాద్ హైకోర్టు డిపార్ట్మెంట్ కు అప్పగించిన నేపథ్యంలో దానిపై మళ్ళా కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రజెంట్ దీనిపై ఏదైతే పరిశోధన ఉందో దాన్ని ఆపేస్తూ కూడా ప్రజెంట్ ఉత్తర్వులు జారీ చేస్తూ తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు కూడా దీనిపై ఎటువంటి కార్యక్రమాలకు ముందుకు వెళ్ళకూడదనేది సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలకు సారాంశంగా తెలుస్తోంది.
రైట్, థ్యాంక్ యూ శివ.